నమస్తే అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నికీస్ ఫుడ్ వరల్డ్ ఈ రోజు ఆశ్వేజ శుద్ధ నవమి అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణలో ఉంటారు అమ్మవారి నైవేద్యం నువ్వుల అన్నం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టానండి అందులో కొద్దిగా వెపల్లిలు వేసుకొని ఫ్రై చేసుకొని అందులో ఒక స్పూన్ మినపప్పు పచ్చనగపప్పు కూడా వేసి ఉట్టి పెనంలో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అందులోకి స్పైసీనెస్ కోసము ఒక 5-6 ఎండుమిర్చి వేసానండి మీకు ఇంకా స్పైసీనెస్ కావాలనుకుంటే ఇంకొక 2 యాడ్ చేసుకోవచ్చు ఇలాగే చక్కగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో ఒక 50 గ్రాముల నువ్వులు యాడ్ చేస్తున్నానండి నువ్వుల అన్నం కాబట్టి కొద్దిగా నువ్వులు ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి నువ్వులు లాస్ట్లో వేసి వేపుకోవాలండి ఫస్ట్లో వేయొద్దండి ఎక్కువ వేగిపోతాయి చూసారు కదా ఈ విధంగా చక్కగా నువ్వుల అన్నానికి పొడి చేసుకోవడానికి ఇలాగా వేయించుకోవాలి చూసారు కదండి ఈ విధంగా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఆరబెట్టుకొని దీన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకుందాము చల్లారిపోయిందండి నేను మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని ఫైన్గా పరకగా పౌడర్ చేసుకోవాలి మరీ ఫైన్గా అవసరం లేదండి కొద్దిగా ఈ విధంగా వరకగా చేసుకుంటే సరిపోతుంది నువ్వుల అన్నానికి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండెలు పెట్టి అందులో 3 స్పూన్లు నువ్వుల నూనె వేసానండి లైట్గా వేడెక్కాక అందులోకి ఆవాలు జీలకర్ర వేసి వేపుకోవాలి అందులోకి టేస్ట్ కోసము కొద్దిగా నేను జీడిపప్పులు వేస్తున్నానండి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునే దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసుకునేసానండి స్టవ్ ఆఫ్ చేసుకొని నేను పొడి పొడిగా ఆరబెట్టుకున్న అన్నాన్ని తీసి అందులో రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసి ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న నువ్వుల పొడి కూడా వేసుకొని కొద్ది కొద్దిగా మొత్తం రైస్ ఈవెన్గా కలుపుకుంటే ఎంతో కమ్మటి నువ్వుల అన్నం అమ్మవారికి నైవేద్యంగా రెడీ అయిపోతుందండి అంతే వెరీ సింపుల్ ఈ రైసు చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇది ఇచ్చి పంపించవచ్చు ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా మొత్తం ఈవెన్గా కలుపుకుంటే కమ్మటి నువ్వుల అన్నము రెడీ అయిపోతుందండి ఇప్పుడు నేను ఇలా కలుపుకున్న అన్నాన్ని సర్వింగ్ బౌల్లోకి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను చూడండి చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి టేస్టీ వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా వీడియో చూసేటప్పుడు మధ్యలో స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి రేపు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి మీకు ఆదివారము ఆశ్వీజ శుద్ధ దశమి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకరణలో ఉంటారు అమ్మవారు నైవేద్యం షడ్ర శోభితమైన భోజనం అన్ని ప్రసాదాలు అమ్మవారికి నైవేద్యంగా నివేదించవచ్చండి నేను ఆల్రెడీ మా ఛానల్లో 9 రోజులు 9 నైవేద్యాలు అప్లోడ్ చేశాను మా ఛానల్లో మీరు చూసి మీరు కూడా నైవేద్యాలు ట్రై చేసి అమ్మవారికి నివేదించాలని ఆశిస్తూ సర్వేజన సుఖనో భవంతు బాయ్